గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ 1B లో వెరీ షార్ట్ ఆన్సర్స్ చెప్తాను. అయితే సినాప్సిస్లో ఈ ఫార్ములాస్ వచ్చాయి. యాక్చువల్గా అయితే లోకస్లో 9th 10th లో నేర్చుకుని ఉంటారు. లోకస్లో వస్తాయి అన్నమాట డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఇవన్నీ కూడా స్లోప్ ఫైండ్ చేయడం. సో ఇవి ఆల్రెడీ 9th 10th లో నేర్చుకుని ఉంటారు కాబట్టి ఇప్పుడు జస్ట్ ఒకసారి చెప్తూ ఉంటాను ఫార్ములా. లోకస్ అవి చెప్పేటప్పుడు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా చెప్పేసి ప్రాబ్లం చెప్తాను. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ది స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 2,5 అండ్ x,3 ఈజ్ 2. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2,5 బి x,3 ఆర్ ది గివెన్ పాయింట్స్. ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ చే. ఇప్పుడే ఇచ్చేసారు 2 అని చెప్పి, మనం ఫార్ములా అప్లై చేసి స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ చే. y2 - y1 / x2 - x1 అది స్లోప్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చేసి, ఇక్కడ x1 y1 2,5, x2 y2 x,3 అవి వేసేసి, y2 - y1 అంటే 3 - 5 / x - 2 = 2. ఇప్పుడు 3 - 5 = -2 - 2 / x - 2 = 2. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × x - 2 = -2. 2x - 4 = -2, ఇట్ ఇంప్లైజ్ దట్ 2x = 2, x = 2/2, 1. సో x ఈజ్ 1. ఈ రకంగా స్లోప్ ఇస్తే మనం ఏదో ఒక వాల్యూ ఈ పాయింట్స్ అది ఫైండ్ చేయాలి. స్లోప్కి ఫార్ములా y2 - y1 = x2 - x1. m స్లోప్ అంటే m, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫైండ్ చేయమంటే దట్ ఈస్ m ఈజ్ ఈక్వల్ టు y2 - y1 / x2 - x1. అలా నెక్స్ట్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y ఇఫ్ ద లైన్ జాయినింగ్ ది పాయింట్స్ 3,y and 2,7 ఈజ్ ప్యారలల్ టు ది లైన్ జాయినింగ్ ది పాయింట్స్ -1,4 and 0,6. పాయింట్స్ అన్నీ ఇచ్చేసారు, ఏబిసిడి అంటూ. ఏ ఈజ్ ఈక్వల్ టు 3,y, b = 2,7, c - 1,4 అండ్ d = 0,6. ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఇందాక చెప్పాను కదా y2 - y1 / x2 - x1. ఫైండ్ చేస్తే -7 + y వచ్చింది. స్లోప్ ఆఫ్ సిడి ఫైండ్ చేయి, అవి కూడా x3 y3 x4 y4 అని అను, y4 - y3 / x4 - x. అది అప్లై చేస్తే స్లోప్ ఆఫ్ సిడి ఇస్ 2 అనొచ్చు. సిన్స్ ది లైన్స్ ఏబి అండ్ సిడి ఆర్ ప్యారలల్ అని ఇచ్చారు కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సిడి అని. సో y - 7 = 2, విచ్ ఇంప్లైజ్ దట్ y = 9. ప్యారలల్ అంటే రెండింటి తలక స్లోప్స్ ఈక్వల్ అన్నమాట. పర్పెండిక్యులర్కి చెప్తాను ఆ కండిషన్ ఇచ్చినట్టు ఈ రకంగా చేయాలి. స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ చేసి అలాగే స్లోప్ ఆఫ్ సిడి 4 పాయింట్స్ వచ్చేసారు కదా. సో ఆ ఫైండ్ చేసి రెండింటిని కూడా ఈక్వల్ చేస్తే బై వాల్యూ వచ్చేస్తుంది. ఆ రకంగా చేస్తాం. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ -2,4 అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ whose sum is 0. ఇంటర్సెప్ట్ ఫామ్ సినాప్సిస్లో చెప్పాను కదా x/a + y/b = 1 అని చెప్పి, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ ఇన్ ది ఇంటర్సెప్ట్ ఫామ్ ఇస్ x/a + y/b = 1. గివెన్ దాట్ ది స్ట్రెయిట్ లైన్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ whose sum is 0, స్ట్రెయిట్ లైన్ ఏమో ఇంటర్సెప్ట్స్ ఎలా ఏ రకంగా అనమాట రెండింటి తలక సమ్ 0 అయ్యేటట్టుగా ఇంటర్సెప్ట్స్ని మేక్ చేస్తాం. సో అంటే ఇంటర్సెప్ట్స్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమిటి ఏ, వై ఇంటర్సెప్ట్ బి. సో a + b = 0 అనమాట. a + b = 0 అంటే b = -a. ఇప్పుడు ఇది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, x/a + y - a = 1 ఆర్ x - y / a = 1. సో x - y = a. ఈ రకంగా సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుందనమాట, ఇట్ పాసెస్ త్రూ 2, పాయింట్ ఇచ్చారు -2,4. సో ఆ పాయింట్ తీసుకొచ్చి ఇందులో పెడతాం, అంటే -2 - 4 = a, అంటే దెర్ఫోర్ a = -. ఏదైనా సరే పాయింట్ లైన్ ద్వారా కానీ అదే సర్కిల్స్ అంటే మనం
సెకండ్ ఇయర్లో వచ్చేసరికి పాసెస్ త్రూ అంటే అది అందరూ వేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్లో పెడతాం, ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ మైనస్ సిక్స్, ఎక్స్ మైనస్ వై ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ రకంగా ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ ఫైండ్ చేయాలి. ఇంటర్సెప్ట్ ఫామ్లో తీసుకుంటాం, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు వన్ కదా ఇంటర్సెప్ట్ ఫామ్. అప్పుడు ఆ రెండింటి తాలిక సమ్, ఇంటర్సెప్ట్స్ తాలిక సమ్ జీరో అని ఇచ్చారు, అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ జీరో అని, విచ్ ఇంప్లైజ్ దట్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. అది సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంటర్సెప్ట్ ఫామ్లో, సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ ఏ. అయితే ఒక పాయింట్ ద్వారా ఈ లైన్ పాస్ అవుతుంది అని చెప్తుంది, మైనస్ టూ కామా ఫోర్ ద్వారా. సో ఆ మైనస్ టూ ఫోర్ అది ఇందులో వేస్తుంది, పాయింట్ ఈ లైన్ ద్వారా పాస్ అవుతుంది. సో కాబట్టి ఏ వాల్యూ ఫైండ్ చేస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్, అప్పుడు వచ్చిన లైన్ ఈక్వేషన్ కావాల్సింది. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 81 స్క్వేర్ 281 అండ్ 82 స్క్వేర్ 282. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి పాయింట్స్ ఇచ్చేసారు కాబట్టి స్లో ఫైండ్ చేయాలి, లేదా డైరెక్ట్గా కూడా కట్టేయచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ రెండు పాయింట్స్ ఇచ్చారు, వై మైనస్ వై వన్ ఇంటూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఈజ్ కూడా ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై వన్. ఇది స్లోప్గా స్లోపే కదా, వై మైనస్ వై వన్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే అది. సో కాబట్టి ఇప్పుడు ఇందులో వేద్దాం, వై మైనస్ 281 ఇంటూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే 82 స్క్వేర్ మైనస్ 81 స్క్వేర్ అంతే కదా. ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకుంది ఇచ్చిన పాయింట్స్. వై మైనస్ ఎక్స్ వన్ అంటే అదే వేసాం, అంటే ఎక్స్ వన్ అంటే 281 కదా, సారీ వై మైనస్ వై వన్ 281 కదా, వై వన్ అంటే అదే వేసాం. ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 81 స్క్వేర్ ఇంటూ 282 మైనస్ 281. ఇప్పుడు వై మైనస్ 281 ఇంటూ ఈ రెండింటిలో కూడా ఏ కామన్ తీసేయచ్చు కదా, కామన్ తీస్తే టీ టూ స్క్వేర్ మైనస్ టీ వన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 81 స్క్వేర్ ఇంటూ టూ ఏ కామన్ తీస్తే టీ టూ మైనస్ టీ వన్. ఇప్పుడు వై మైనస్ 281 ఇంటూ దీన్ని టీ టూ స్క్వేర్ మైనస్ టీ వన్ స్క్వేర్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా టీ టూ ప్లస్ టీ వన్ ఇంటూ టీ టూ మైనస్ టీ ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం, ఎక్స్ మైనస్ 81 స్క్వేర్ ఇంటూ టూ ఇంటూ టీ టూ మైనస్ టీ వన్, ఏ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు టీ టూ మైనస్ టీ వన్ కూడా క్యాన్సిల్ చేస్తుంది, ఫైనల్గా వై మైనస్ 281 ఇంటూ టీ వన్ ప్లస్ టీ టూ ఇజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ మైనస్ 81 స్క్వేర్. సో దేర్ ఫోర్ టీ వన్ ప్లస్ టీ టూ ఇంటూ వై ఎక్స్పాండ్ చేద్దాం, మైనస్ 2a టీ వన్ స్క్వేర్ మల్టిప్లై చేస్తాం, మైనస్ 2a టీ వన్ టీ టూ ఇజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2a టీ వన్ స్క్వేర్, ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 2x మైనస్ రెండిట్లో కూడా ఒక ఆర్డర్లో రాస్తాం, టీ వన్ ప్లస్ టీ టూ ఇంటూ వై ప్లస్ 2a టీ వన్ టీ టూ ఇజ్ ఈక్వల్ టు జీరో. ఇది ఈ లైన్ ఈక్వేషన్ ఫామ్లోనే ఉంది కదా, lx ప్లస్ my ప్లస్ n ఇజ్ ఈక్వల్ టు జీరో ఆ ఫామ్లో ఉంది కదా. సో ఈ రకంగా ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ ఫైండ్ చేస్తాం. అంతే, డైరెక్ట్గా మన దగ్గర రెండు పాయింట్స్ ఉన్నప్పుడు ఈజీగా ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ ఫైండ్ చేసేయచ్చు. పాసింగ్ త్రూ ది లైన్ ఈక్వేషన్ ఫస్ట్ ఫైండ్ చేస్తుంది, వై మైనస్ వై వన్ ఇంటూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇజ్ కూడా ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై వన్. ఇది ఫార్ములా, ఇందులో ఎక్స్ వన్ వై వన్ అంటే 81 స్క్వేర్ 281, ఎక్స్ టూ వై టూ అంటే 82 స్క్వేర్ 282 ఇవన్నీ. సో అవి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం, చేసేసి మ్యాక్సిమం ఎంతవరకు క్యాన్సిల్ అయిపోతే అంతవరకు క్యాన్సిల్ చేస్తాం, మిగతా వచ్చేదే ఆ లైన్ ఈక్వేషన్ ఫామ్లో అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఇజ్ కూడా జీరో, లేదా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఇజ్ కూడా జీరో ఆ ఫామ్లోకి తెచ్చుకోవాలి, వచ్చేటట్టుగా రాసుకోవాలి. అదే కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ఏ మైనస్ వన్ కమా త్రీ అండ్ ఫస్ట్ వన్ ప్యారలల్ టూ పర్పెండిక్యులర్ టు ది స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ బి టూ కమా మైనస్ ఫైవ్ అండ్ సి ఫోర్ కమా సిక్స్. ఇప్పుడు ఏమిచ్చారంటే ఏ మైనస్ వన్ కమా త్రీ, బి టూ కామా మైనస్ ఫైవ్, సి ఫోర్ కామా సిక్స్, అది గివెన్ పాయింట్స్. పాయింట్స్ ఈ రకంగా ఇచ్చాయి, బీసీ తీసుకుందాం ఫస్ట్, ఈ రెండు పాయింట్స్ తీసుకుని ఏ మైనస్ వన్ త్రీ ఇలా ఉన్నాయి అనుకో స్ట్రెయిట్ లైన్స్. అయితే స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ చేద్దాం, ఆ టూ పాయింట్స్ బై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కదా ఫార్ములా, దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ ఫైవ్ బై ఫోర్ మైనస్ టూ, అంటే దట్ ఈజ్ ఈక్వల్ లెవెన్ మైనస్ టూ. స్లోప్ ఆఫ్ ది ప్యారలల్ లైన్, ప్యారలల్ లైన్కి మనకి ఏమి మార్చక్కర్లేదు, దానికి ఈక్వల్గా ఉండే, ఎందుకంటే ఇందాక చెప్పాం కదా స్లోప్స్ ఆర్ ఈక్వల్, ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కూడా స్లోప్స్ ఆర్ ఈక్వల్, కాబట్టి మనం డైరెక్ట్గా దానికి ప్యారల్గా ఉండే లైన్ తెలిగి స్లోప్ 11/2 తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాయింట్ తెలుసు మనకి మైనస్ వన్ కామా త్రీ, స్లోప్ తెలుసు,
ఇప్పుడు ఈక్వేషన్ అయితే స్ట్రైట్ లైన్ ఫైండ్ చేద్దాం. వై మైనస్ వై వన్ ఇస్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, ఇది ఫార్ములా. సో వై మైనస్ వై వన్ అంటే వై మైనస్ త్రీ ఇస్ ఈక్వల్ టు ఎమ్ అంటే స్లోప్, దట్ ఈస్ 11/2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ ప్లస్ వన్, విచ్ ఇంప్లైస్ దట్ 2y-6 ఇస్ ఈక్వల్ టు 11x+11 అంటే 11x-2y+17 ఇస్ ఈక్వల్ టు 0 స్లోప్ ఆఫ్ ది. ఈ రకంగా ప్యారల్ లైన్కి ఫైండ్ చేస్తాం. పర్పెండిక్యులర్ అంటే ఏం చేయాలంటే మైనస్ వన్ బై ఈ స్లోప్ అనమాట, ఆ రకంగా చేయాలి. అంటే -1/m అనమాట, -1/11/2 అంటే -2/11 పర్పెండిక్యులర్. ఇప్పుడు స్లోప్ తెలుసు కదా -2/11, పాయింట్ తెలుసు -1,3. ఇప్పుడు ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం, దీనికి ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం. ఈ రకంగా చేయాలి అన్నమాట. పర్పెండిక్యులర్ అయితే -1/m, ప్యారలల్ అయితే స్లోప్స్ ఆర్ ఈక్వల్, సో కాబట్టి డైరెక్ట్గా ప్యారలల్కి ఫైండ్ చేసి -2/11 దీనికి ఫైండ్ చేస్తాం. y-y1 అంటే y-3 ఈజ్ ఈక్వల్ టు -2/11 ఇంటూ x+1 అంటే 11y-33 ఈజ్ ఈక్వల్ టు -2x-2, విచ్ ఇంప్లైస్ దట్ 2x+11y-31 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రకంగా ఫైండ్ చేస్తాం. ప్యారలల్ అనే అడిగినప్పుడు ఫస్ట్ ఇది ఈ రకంగా ఉన్నాయన్నమాట. బీసీ అనే పాయింట్స్ ఒక స్ట్రైట్ లైన్, ఏ ఉండేది ఒక స్ట్రైట్ లైన్. సో బీసీ పాయింట్స్ ఫస్ట్ స్లోప్ ఫైండ్ చేసి ప్యారలల్గా ఉండే స్ట్రైట్ లైన్స్ కాబట్టి రెండు కూడా అప్పుడు ముందర స్లోప్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి దీనికి కూడా స్లోప్ అదే తీసుకొని ఏ -1,3 అండ్ స్లోప్ ఏదైతే వచ్చిందో అది అది తీసుకుని ఫైండ్ చేస్తాం 11/2. సో అప్పుడు ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. పర్పెండిక్యులర్ అనగానే దీనికి పర్పెండిక్యులర్గా ఇది ఉందనుకుందాం, అంటే ఏ అనే ఏ -1/3 ద్వారా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ముందు అనుకుంటే అప్పుడే వచ్చేయాలంటే -1/m, స్లోప్ ఏంటంటే -1/m అంటే -2/11, అప్పుడు మళ్ళీ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం. పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఈ రకంగా చేయాలి. థ్యాంక్ యూ.